నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో పట్టణ మరియు పల్లె ప్రగతి గురించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పల్లెలు బాగుండాలి పట్టణాలు బాగుండాలి పల్లెలు పచ్చబడాలి పట్టణాలు కూడా పచ్చబడాలి అని చెప్పి అన్ని అవసరాలు తీర్చబడాలి పట్టణాలకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చబడాలి మరి అవన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి దాంట్లో ఇవాల ముఖ్యంగా భీమ్గల్ పట్టణంలో ఈ హరితహారం కార్యక్రమం పట్టణ ప్రగతిలో హరితహారం కూడా ఒక భాగం దాంట్లో భాగంగా ఇవాల చెట్టు నాటడం జరిగింది మరి మా కోరిక మేరకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త గారు కూడా భీమ్గల్ పట్టణానికి రావడం జరిగింది వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి వాళ్ళంతా బ్రహ్మాండంగా నాలుగు ఐదు లేన్లతో మరి వాళ్ళ భీమ్గల్ మెయిన్ రోడ్డుకి ఇరువైపులా చెట్టు నాటే కార్యక్రమాన్ని భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ రాజశ్రీ గారి ఆధ్వర్యంలో వారి కౌన్సిలర్లు అందరూ కూడా అధికారులతో పాటు వాళ్ళు తీసుకోవడం జరిగింది వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోడ్డుపై అంటే తొందరలోనే మనం దీన్ని సెంట్రల్ డివైడర్తో డబుల్ రోడ్ కూడా ఫోర్ లైన్ కూడా చేసుకుంటున్నాం కాబట్టి ఆ ఫోర్ లైన్కు సరిపడా రోడ్డును వదిలేసి అటువైపు ఇటువైపు చెట్లను నాటుకోవాలి. మీరు ఎట్లయితే పెట్టుకున్నారో బ్రహ్మాండంగా అవకాశం ఉన్న దగ్గర నాలుగు లైన్లు అవకాశం లేని దగ్గర మూడు రెండు లైన్లు రోడ్డు పక్కన డెఫినెట్గా మొత్తం పచ్చదనంతో భీమ్గల్ మరి ఆహ్లాదంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మరొకసారి భీమ్గల్ మున్సిపల్ చైర్పర్సన్ గారికి వారి కౌన్సిలర్లందరికీ భీమ్గల్ మున్సిపల్ అధికారులకు పాస్ట్ మెంబర్లకు మా ఎంపీపీ గారికి మా జడ్పీటీసీ గారికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై తెలంగాణ.